హలో మరవలర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఎంఆర్. అండ్ ఇవాళ వీడియోలో నేను టాప్ 10 బెస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీస్ అనేవి ఏంటి అనేది ఈ వీడియో తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయమని కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. కాబట్టి మేము స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ ది వీడియో. టాప్ 10 మూవీ వచ్చేసి ది స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్. అండ్ ఈ స్పైడర్మ్యాన్ హోమ్ కమింగ్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. అండ్ అక్కడైతే మనకి మూవీలో స్పైడర్మ్యాన్ అండ్ ఇంకా ఐరన్ మ్యాన్ సీన్స్ కూడా అయితే కూడా చూసాం. సో మూవీకి ఆ యొక్క హైలైట్స్ అనైతే నేను చెప్పాలి. బట్ మూవీ అయితే చాలా బాగుంటుంది, చూడపోతే చూడడానికి అయితే ట్రై చేయండి. నెంబర్ 9 మూవీ వచ్చేసి ఇది బ్లాక్ ప్యాంథర్. అండ్ ఈ బ్లాక్ ప్యాంథర్ మూవీ అనేది మనకైతే ఫుల్ టెక్నాలజీ అని చెప్పాలి. సో బ్లాక్ ప్యాంథర్ 1 చాలా అంటే చాలా బాగుంది. అండ్ మనం ప్రీవియస్గా కూడా చూసాం బ్లాక్ ప్యాంథర్ ఒక ఫర్ అవర్ మూవీ కూడా వచ్చింది. బట్ దాంట్లో మనకైతే బ్లాక్ ప్యాంథర్ని అయితే చనిపోయినట్టు చూపించారు. బికాస్ ఆఫ్ ఆ క్యారెక్టర్లో ప్లే చేసిన యాక్టర్ చాలిక్ బోస్మెన్ చనిపోవడం వల్ల తన రీప్లేస్మెంట్గా మనకైతే చనిపోయినట్టయితే చూపించారు. అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో బ్లాక్ ప్యాంథర్ని అయితే సీజీఐ చేసుకుని అయితే తీసుకురాబోతాను అయితే అంటున్నారు. మరి నిజంగా జరిగితే బాగుండు. టాప్ 8 మూవీ వచ్చేసి ది క్యాప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్. అండ్ క్యాప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్ మూవీ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్లో ఇది కూడా ఒకటి. సో సోలో మూవీగా వచ్చేసి బంపర్ హిట్ని అయితే కొట్టింది క్యాప్టెన్ అమెరికా మూవీ. అండ్ దాంట్లో బ్లాక్ విడో యొక్క ఫైట్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా మూవీలో బాగా పండినాయని చెప్పాలి. సో అందుకే ఇది 8 ప్లేస్లో అయితే ఉంది. టాప్ 7 మూవీ వచ్చేసి ది గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3. అండ్ ఈ గార్డెన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 అనేది మనకైతే ప్రీవియస్గా వచ్చిన మూవీస్ కన్నా బెస్ట్ మూవీస్ అనే చెప్పాలి. అండ్ మంచిగా మూవీ అండ్ ఇంకా టీమప్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ మూవీలో మనకైతే రాకెట్ అండ్ ఇంకా గ్రూట్ యొక్క ఫ్రెండ్షిప్ చాలా అంటే చాలా బాగుంటుంది. కాబట్టి ఈ మూవీ కూడా చాలా హిట్ అయింది కూడా, అందుకే 7th ప్లేస్లో అయితే ఉంది. టాప్ 6 మూవీ వచ్చేసి మనకి థోర్ రాగ్నారోక్ మూవీ. అండ్ ఈ మూవీ గురించి నేను స్పెసిఫిక్గా చెప్పగల ఈ మూవీ నాకు చాలా అంటే చాలా స్పెషల్. ఇంకా చాలా బాగుంటుంది మూవీ అయితే. సో హల్కే ఇంకా థోర్కి మంచి ఫైటింగ్ సీన్స్ కూడా బాగా పెట్టారు. ప్రతి సీన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి ఈ మూవీ అయితే హిట్ అయింది. అండ్ టాప్ 5 వచ్చేసి స్పైడర్మ్యాన్ నో వే హోమ్ మూవీ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలి అంటే అసలు ఈ 3 స్పైడర్మ్యాన్స్ ఉంటారన్న విషయం మనకైతే ఫస్ట్ ఫస్ట్ రివీల్ అయితే చేయలేదు. సో అందుకే మనకు మూవీలు రాగానే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాము. ఒకవేళ తెలిసి ఉంటే కనుక ఫుల్ ఆన్ స్పాయిలర్స్ అయిపోయి మనకైతే తెలిసేగా ఈ సీన్ తెలుసు అని చెప్పి వదిలేసాం. బట్ 3 స్పైడర్మ్యాన్స్ పెట్టడం వల్ల ఈ మూవీకి ఎక్కువ అడ్వాంటేజ్ అయితే ఏందని చెప్పుకోవాలి. అందుకే 5th ప్లేస్లో అయితే ఉంది. నెంబర్ 4th మూవీ వచ్చేసి ది ఐరన్ మ్యాన్. అండ్ ఈ ఐరన్ మ్యాన్ గురించి నేనైతే స్పెసిఫిక్గా మీకు చెప్పక్కర్లేదు. మార్వెల్ స్టూడియోస్ పడిపోతున్న సమయంలో ది ఫస్ట్ మూవీ వచ్చేసి ది ఐరన్ మ్యాన్. ఈ ఐరన్ మ్యాన్ మూవీతోనే మనకైతే ఫస్ట్ మార్వెల్ స్టూడియోస్ ఉందని అయితే తెలిసింది. అండ్ బంపర్ హిట్ని అయితే కొట్టేశారు. అండ్ ఇంకా ఆర్డీజే నటించడం వల్ల ఆ క్యారెక్టర్లో ట్రూత్ అదే ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ అయితే మనం నమ్మాము. సో అంత రియలిస్టిక్ అయితే ఉంది మూవీ, కాబట్టి 4th ప్లేస్లో అయితే ఉంది. టాప్ 3rd మూవీ వచ్చేసి మనకైతే ది అవెంజర్స్. అండ్ ఇది అవెంజర్స్ మూవీ మనకైతే నాకు పర్సనలీ చాలా ఫేవరెట్ మూవీ. అండ్ ప్రతి ఒక్క సీన్స్ కూడా ఒక రియలిస్టిక్ అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా హైప్ని అయితే ఇచ్చారు మూవీలో, కాబట్టి 3rd ప్లేస్లో అయితే ఉంది. అండ్ టాప్ 2 మూవీ వచ్చేసి ది ఇన్ఫినిటీ వార్. అండ్ ఈ ఇన్ఫినిటీ వార్ మూవీ అనేది మనకి ఇప్పుడు దాకా వచ్చిన మూవీస్లో అన్నిటికీ లింకప్ అనేది ఈ మూవీ మనకైతే తెలీదు. బట్ ఏమాత్రం ప్రతి సీన్స్ కూడా గూస్ బంప్ సీన్స్ అయితే తెప్పించారు. అండ్ ప్రతి సీన్స్ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్ అయితే ఉన్నాయి. ప్రతి మూవీస్ కూడా మనకి లింకప్ అయ్యి ఈ మూవీతో కనెక్ట్ అయింది చూడండి, అసలు అది సూపర్ సూపర్ అని చెప్పాలి. బట్ 2nd ప్లేస్లో అయితే ఉంది. ది టాప్ 1 మూవీ వచ్చేసి ది అవెంజర్స్ ఎండ్ గేమ్. అండ్ ఈ ఎండ్ గేమ్ మూవీ అనేది అసలు నాకు ఫస్ట్ ప్లేస్లో ఉండే మూవీ ఏదైనా ఉంది అంటే ఈ మూవీయే. తర్వాత ఏదైనా అయితే వస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్క సీన్స్ కూడా మనకి ఎమోషనల్గా అయితే ఉంటుంది. ప్రతి సీన్స్ కూడా చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. కాబట్టి ప్రతి యాక్షన్ అయితే నాకు మొత్తం పిచ్చి నచ్చేసింది. ఫైనల్ బ్యాటింగ్ సీన్ ముఖ్యంగా అసలు నా ఫేవరెట్ మూవీ అయితే అయిపోయింది ఈ మూవీ అయితే. సో అందుకే ఫస్ట్ ప్లేస్లో అయితే పెట్టా. సో గైస్, ఇది ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ముఖ్యంగా మనందరికీ ఫేవరెట్ అయిన వర్డ్, నాకు ఫేవరెట్ అయిన వర్డ్ సబ్స్క్రైబ్స్, కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ యువర్ టీఎంఆర్. బాయ్ బాయ్.